శ్రీ చంద్రఘంటాదేవి దుర్గా దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం భక్తులు ఈ అమ్మవారిని చంద్రఘండ చండిక రణచండి అని కూడా పిలుస్తారు చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్ధం నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు ఈతిబాధలు రోగాలు మానసిక రుగ్మతలు భూత భయాలు దూరం చేస్తుంది శుద్ధ పాడ్యమీ నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించవలెను నవదుర్గలు ప్రథమా శైలపుత్రిచ ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థికి పంచమా షష్ఠా షష్ఠాకాత్యాయనేతిచ सप्तमा कालरात्री चा अष्टमा चेती भैरवी नवमा सर्वसी नवदुर्गा दुर्गा ध्यान श्लोकमु श्लो ओम ह्रीं काला भ्राभाम कटाक्षईरिकुल भयद मौलिबद्ध्रेखां सघं चक्रं कृपाणं त्रिशिख त्रिभुवनमखिलं तेजसा सिंहस्कंधाधर भुवनमखिल दुर्गां जयाख्यां ध्यादुर्गाख्यां सेवितां सेमय చంద్రఘంట అన్నపూర్ణ నైవేద్యం కొబ్బరి అన్నము స్లో పిండజప్రవరూరుఢ చంద్రకోపాస్త్ర కార్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత చంద్రఘంటా దుర్గా దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ చండిక రణచండి అని కూడా పిలుస్తారు చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్ధం నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా ధైర్యానికి శక్తికీ తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు ఈతిబాధలు రోగాలు మానసిక రుగ్మతలు భూత భయాలు దూరం చేస్తుంది గాథ శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి కూడా పెళ్లికి అంగీకరిస్తారు రోజున శివుడు దేవతలతోనూ మునలతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలినన్ని నగలతో తయారవుతాడు అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులూ భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు ఆ తరువాత శివ పార్వతులు వివాహం చేసుకుంటారు అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది దొట్ శివ పార్వతుల కుమార్తె కోశికిగా దుర్గాదేవి జన్మించింది శుంభ నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు ఆమెను తన తమ్ముడు నిసుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుని కోషికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంట దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుని అతని పరివారాన్ని సంహరిస్తుంది అలా సుంభ నిసుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంట దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు చంద్రఘంట దేవి అవతారం రూపవర్ణన చంద్రఘంట దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఉంటుంది చేతిలో త్రిశూలం ఒకదానిలో గద ఒక చేతిలో ధనుర్భాణాలు చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో కమండలం ఉంటాయి కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది చంద్రఘంట దుర్గాదేవి పులిమీదగాని మీదగాని ఎక్కుతుంది ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలు అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి అమ్మవారు బంగారు వణంలో మెరిసిపోతూంటుంది శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి పులి లేదా సంహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని నిజానికి రూపం కొంచెం ఉగ్రమైనా ఆమె ఎల్లప్పుడూ ప్రశాంతవదనంతోనే ఉంటుంది ఉగ్రరుపల్లో ఉండే ఈ అమ్మవారిని చండి చాముండాదేవి అని పిలుస్తారు ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహల్లో దైవశోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాసం దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి అలాగే తన భక్తులకు ప్రశాంతత జానం ధైర్యం ప్రసాదిస్తుందిట ఈ అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట కొందరు రాక్షసులకు ఆ గుండెల నాదానికే దేవి పురాణం చెబుతోంది అయితే ఈ ఘంటానినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది దొట్ ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమః ఓం శ్రీ చంద్రఘంటా దేవ్యే నమహ హిందూ హిందూధర్మం